రెబల్ స్టార్ ప్రభా స్పిరిట్ పనులు 60% పూర్తయ్యాయి. హను రాఘవపూడి ప్రాజెక్ట్ పనుల్లో 3 పాటలు తూటాల్లా రెడీ అయ్యాయి. ది రాజా సాబ్ 40% పెండింగ్ ఉంది. సలార్ 2 సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇలాంటి టైంలో రెబల్ స్టార్ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాడా? ఎందుకు ఇంత హెట్రిక్ షెడ్యూల్లో ఇలా బ్రేక్ తీసుకోవడంలో అర్థమేంటి? రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD మూవీ ఆల్మోస్ట్ పూర్తయింది. కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్. దీంతో సలార్ 2 సీక్వెల్ పనులు, ది రాజా సాబ్ పెండింగ్ షూట్ తాలూకు కొత్త షెడ్యూల్ ఖరారవుతున్నాయి. ఇలాంటప్పుడు ప్రభాస్ లాంగ్ బ్రేక్ తీసుకోబోతుండటం హాట్ టాపిక్ అవుతోంది. సలార్ సీక్వెల్ జూన్లో మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు సముద్రపు అలల్ని కృత్రిమంగా సృష్టించేందుకు భారీ స్విమ్మింగ్ పూల్ సెట్ రెడీ చేస్తున్నారంటున్నారు. ఇదే నిజమైతే సలార్ 2 కథ కంచికి చేరుకుందన్న మాటే నిజమనుకోవాల్సి వస్తోంది. జూన్ కంటే ముందు సలార్ 2 షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే సినిమా స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ 60% పూర్తయిందట. మరో నెలలో బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవ్వొచ్చని తెలుస్తోంది. కానీ డిసెంబర్ నుంచే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తేలింది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ చేసే పీరియాడిక్ యాక్షన్ డ్రామా జూన్ లో మొదలయ్యేలా ఉంది. ఎలా చూసినా సలార్ 2, హను రాఘవపూడి సినిమాలు జూన్ లో మొదలయ్యి అవి సగం పూర్తయ్యాక స్పిరిట్ మొదలవుతుంది. ఇంకా 40% ది రాజా సాబ్ షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఇలాంటి టైంలో ప్రభాస్ లాంగ్ బ్రేక్ అంటే అంతా షాక్ అవుతున్నారు. వేసవి వేడి నుంచి ప్రభాస్ దూరంగా యూరప్ వెళుతున్నాడట. మే ఎండ్ వరకు అక్కడే ఉండబోతున్నాడట. ఆ తర్వాతే సినిమా షూటింగ్స్తో బిజీ అవుతాడని తెలుస్తోంది. ఇంత హెక్టిక్ షెడ్యూల్లో ప్రభాస్ లాంగ్ బ్రేక్ తీసుకుంటే ఆ తర్వాత 4 సినిమాల షూటింగ్ హడావిడితో ఇబ్బంది పడక తప్పేలా లేదు.